హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము పంజాబీ టాప్ నేర్చుకుందాము. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఇది టాప్కి, ఇది లైనింగు. ఇలా రెండు మడతలు నాలుగు మడతలు వేసుకోవాలి. టాప్ని తిరగేసుకోవాలి. ఇలా రెండు భుజాలు కలిపి ఇది లైనింగ్ కాబట్టి కొంచెం చిన్నదే పెట్టుకోవచ్చు. డిజైనరీ క్లాత్ కాబట్టి మనం రౌండ్ నెక్ పెట్టుకుని గోటు వేసుకుందాము. ఇంకా మోడల్ చేసుకున్నా పెద్దగా బాగోదు. కరెక్ట్గా ఇలా సాఫీగా తీసుకోవాలి టాప్ని. దీని మీద పెట్టుకుని చాలా ఈజీ. ఈ షోల్డర్ ఎంత ఉందో అక్కడ మార్క్ చేసుకుని ఇక్కడ ఒక వీలంతా ఖర్చుకి ఉంచుకోవాలి. ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. బ్యాక్ పెద్దది ఉంది, ఫ్రంట్ చిన్నది ఉంది. ఇలా చెయ్యి షేపు ఇలా తీసుకోవాలి. ఇలా ఉంటుంది, ఇలా ఉన్నదాన్ని ఇలా తీసుకోవాలి. ఓకే, అలా తీసుకుని ఈ షేప్ ఎలా ఉందో అదే షేప్లో మనం మార్క్ చేసుకోవచ్చు. ఇది కట్స్కి ఎక్కువ తీసుకోవాలి దీని మీద. ఇలా కట్స్కి తీసుకున్నాము. ఇక్కడ కటింగ్కి మార్క్ ఉంది, ఇక్కడ కటింగ్ ఉంది కదా, ఆ కటింగ్ దగ్గర చిన్ని మార్క్ పెట్టుకోవాలి. ఫస్ట్ చిన్న మెడ ఉన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకుని పెద్ద మెడ ఉన్నది కట్ చేసుకోవాలి రౌండ్.
హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఇలా సాఫీ చేసుకుని హ్యాండ్లు కొలుచుకోవాలి. లూజు 9, ఇది మడతకి తీసుకుందాము. ఇప్పుడు పొడవు కొలవాలి, 7. ఓకే, 7 అంగుళాలు. 7 అంగుళాలు అంటే కరెక్ట్గా ఉంది, మనకి మడత రాలేదు. అందుకని ఏం చేద్దామంటే గోటు వేసుకుందాం. మెడకి ఇలాగా గోటు వేసుకుంటాం కాబట్టి మనం చేతులకు కూడా గోటు వేసుకుందాం. కటింగ్కి 3 అంగుళాలు దింపు తీసుకుని సెంటర్లో కటింగ్ ఇవ్వాల్సినది. ఇప్పుడు మనము ఇది ఎలా కట్ చేసుకున్నాము, ఇది కూడా మనం టాప్ పొడవు కొలుచుకుని, ఇది చిన్నగా తీసుకుంటాం కదా లైనింగ్ కాబట్టి, టాప్ పొడవు కొలుచుకుని ఆ పొడవుకి మనం ఇదే నెక్ హ్యాండ్ కట్ చేసుకుందాం. Thank you.
ఇలా ఫ్రంట్ అలా గోటు వేసుకున్నాము, బ్యాక్ కూడా అలాగే గోటు వేసుకుని కిందని అంచు కుట్టుకున్నాము. ఇప్పుడు భుజాలు అతుక్కోవాలి. హ్యాండ్ ఇలా లైనింగ్ కలుపుకుని హ్యాండ్ కూడా చివర గోటు వేసుకున్నాము. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ అతుక్కుందాం.
ముందు ఈ చంక వరకు చూసుకోవాలి. ఖర్చులు రెండు పైకి పెట్టుకోవాలి. ఈ కటింగ్ ఎంతవరకు ఉందో మనం కట్ చేసుకున్నాం కదా, అంతవరకు వచ్చాక ఆపాలి. ఇలా ఆపుకుని ఇలా వెనక్కి తిప్పి ఇదే కుట్టు మీద కొంతవరకు వచ్చేయాలి. ఒక 4 అంగుళాల వరకు ఇదే కుట్టు మీద రావాలి. ఆ తర్వాత కుట్టిని ఇలా విడదీసుకుని అలా అయితేనే కట్స్ బాగా వస్తాయి. ఇక్కడ పలక ఎంతవరకు తిరిగితే అంతవరకు కట్ మడత పెట్టాలి. సూది లోపలికి ఉంచి మళ్ళీ ఇటు తిప్పుకోవాలి. అడుగుది లాక్కుంటూ పైన మడత పెడితే కట్స్ దగ్గర ముడతలు రావు. ఇలా అడుగుది లాగుతూ పైన మడత పెట్టాలి. ఓకే, చూడండి ఎంత చక్కగా పలక తిరిగిందో. మనం ఎప్పుడైతే సైడ్ ఇలా పూర్తిగా రానివ్వకూడదు, కొంతలో మాత్రమే ఆగిపోవాలి. మళ్ళీ అదే కుట్టు మీద ఒక 4 అంగుళాల వరకు వెనక్కి వచ్చి అప్పుడు కుట్టును విడదీసుకోవాలి. అలా అయితే పలక కట్స్కి
చాలా కరెక్ట్గా అందంగా తిరుగుద్ది. డ్రెస్కి ఇలా కట్ చే అందము, ఇటు ఎలా వేసుకున్నామో అటు కూడా అలాగే వేసుకోవాలి. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.